కొంతమంది మేధావి అంటారు, మరికొందరు పిచ్చోడు అంటారు, ఇంకొందరు వివాదాలకు కేరాఫ్ అని పిలుస్తుంటారు. ఎవరు ఏమనుకున్నా రామ్ గోపాల్ వర్మ చెయ్యాల్సిందే చేస్తారు, చెప్పాల్సిందే చెప్తారు. ట్వీట్లతో సంచలనం క్రియేట్ చేసే రామ్ గోపాల్ వర్మ తాజాగా తన ట్వీట్స్ తో మరోసారి పెనుదుమారానికి తెరదీశారు. ఈసారి ఆయన తనకు కులపిచ్చి ఉందంటూనే సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభాస్ రాజు అంటే తనకు చాలా ఇష్టమని, ఎందుకంటే తనది ప్రభాస్ది ఒకే కులమని ఆయన ట్వీట్ చేశారు. ఇప్పుడు ఈ ట్వీట్లు సాధారణంగా చేసినవి కాదు. కొన్ని రోజుల క్రితం అక్టోబర్ 22వ తేదీన బాహుబలి 2 సెట్స్ లో ఉన్న ప్రభాస్ ని మెగాస్టార్ చిరంజీవి కలిశాడట. ఆయనను కలిసి కౌగులించుకున్నాడు. తన సినిమా సెట్స్ పైకి వచ్చిన మెగాస్టార్ ని చూసి ప్రభాస్ సాదరంగా ఆహ్వానించాడు. ఆ తర్వాతి రోజే ప్రభాస్ బర్త్డే ఉండడంతో చిరు ప్రభాస్ కి పుట్టినరోజు విషెస్ చెప్పాడు. ఈ ఫోటో అప్పట్లో వైరల్ గా మారింది. ఈ ఫోటోపై వర్మ ఇప్పుడు కుల కలరిస్తున్నారు. తనదైన శైలిలో ట్విట్స్ తో హంగామా క్రియేట్ చేస్తున్నారు. చిరంజీవిని ప్రభాస్ రెబల్ స్టార్ ని మెగాస్టార్ మనస్ఫూర్తిగా కౌగిలించుకున్నారంటే అది వారి మూర్ఖత్వమే అని వర్మ ట్వీట్ చేశాడు. అంతే, ట్విట్టర్ మీడియా షేక్ అయింది. ఆయనను సమర్థించేవారు కొందరు, కౌంటర్ ఇచ్చేవారితో ట్విట్టర్ మోతమోగింది. ఆ తర్వాత తన ఉద్దేశాన్ని బయటపెట్టిన వర్మ దానిపై వివరంగా ట్విట్లు పోస్ట్ చేశాడు. ప్రభాస్ అంటే తనకి కూడా చాలా ఇష్టమని, అదే టైంలో చిరంజీవిని ద్వేషించడం కష్టమని కూడా అన్నారు. తనకు కులపిచ్చి చాలా ఎక్కువగా ఉందని, అందుకే ప్రభాస్ రాజు అంటే చాలా ఇష్టమని చెప్పాడు వర్మ. కాపులపై చిరంజీవికి ఎలాంటి ఫీలింగ్స్ లేవని, కేవలం కమ్మవారు మాత్రమే ఇందుకు కారణం చెప్పగలరని అన్నాడు రామ్. ఈ ట్విట్స్ పై అభిమానులు తిట్ల దండకం అందుకున్నారు. ఆయనపై విరుచుకుపడ్డారు. ఈ తిట్ల దండకంతో ఆయన కాస్త వెనక్కి తగ్గారు. చాలా మంది అభిమానులు తన ఇంగ్లీష్ ని సరిగా అర్థం చేసుకోలేరని, వాళ్ళని తను క్షమిస్తున్నానని చెప్పడం విశేషం.